नमस्ते, काय भक्ति टीवी की स्वागतम सुस्वागतम। अपने दोनों अक्षय कुमार ने मारुति देव ने बालूडो चपटन चेल्ट कराले नरमंत्र की आज चने पहला बालू माने चपटन इंद्र कुले ने बुद्ध मुद्ध का उन्नाद आज चपटन एक पर यंत्रने आपने ना नरमंत्र डू अग्नि कनाने चिन्ना रवाई ना कने आर पुटा मेरु అది పెద్దదైనట్టు మాత్రం మన తరం కాదు ఆర్పటం. అందుకనే నిప్పు చిన్నదైనా కానీ ఆర్పటం మేలు అనమాట. నిప్పుని ఆ చిన్నదే కదా ఏం చేయదంటే కొమ్మలు ఆర్పిద్దది. అటువంటిది అగ్నికణం అని చెప్పని అగ్నిహోత్రుడై రణవన చేసినటువంటి ఆ ఇద్దరి మధ్యన రథాన్ని విరిచి పక్కన పడేసి అక్షయ కుమారుని ముండాన్ని మాంసం ముద్దకి చెత్త విసిరేశాడు పైన. ఎప్పుడు కూడా అక్షయ కుమారు మొండి అతి ఘోరంగా నేలపై పడి రక్తపు ముద్దయిందనమాట. వెంటనే అక్షయ కుమార్ మరణ వార్త విని అలంకేశుడు కడు దుఃఖించాడు. తన కుమారుని ఎందరు చెత్తుకొని ఆ వారుణ్ణి సమాడి కాడు వానిని వేగమే బంధించి నా దగ్గర తీసుకురండి, చంపొద్దు దండించొద్దు మీరేమి అన్నాడు. కపికుజుడు వైపు కర్మగా కాయాన్ని పెంచి సమరం చేయక ఆ వానుడు సామానుడు కాని హిమోపేతుడని కామరూపుడని ఇంద్రజిత్తుడు మహయోజన చేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వెంటనే హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి గౌరవించి పట్టుకుడిపోయాడు. వెంటనే నేల మీద పడ్డాడు, ఆకాశాన్ని ఉంది. బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే బంది సంధించాడు వెంటనే ఆ పవన కుమార్ నేల మీద పడినటువంటి వనజభవుడు తన అసకినటువంటి వరాన్ని స్మరించుకుని మహానుదేవ నీ బ్రహ్మాస్త్రాన్ని పట్టుకొని నీ గౌరవించి నేను కింద పడుతున్నాను, యుద్ధం చేయట్లేదు నాయన అని చెప్పాడు. వెంటనే ఈ రాక్షసులందరూ మాకు పట్టుబడిపోయాడని చెప్పని ఎప్పటినే ఆ బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే పడ్డాడో నారచేరతో మళ్ళీ కట్టారండి. ఊరెవరెవరు రాక్షసు గారు ఎంత పని చేశారే మీరు, బ్రహ్మాస్త్రం విడిపోయింది మీరు నారచేరలతో కట్టారు అనుకున్నాడు అప్పుడు. వెంటనే వానరత్వమునే దోషం నాడుచు రాముడు కనుక ఈడ్చిపోయాడు. హనుమంతుడు పెద్ద లెక్క కాదు, రావణాసురుడు చూడాలనేటువంటి తపన తాగతతో అలా వెళ్ళాడండి. హనుమంతుడు రావణాసురుడి దగ్గర తీసుకెళ్లారు, బంధించి అతి వేగంగా రేణాపురం పలుకుచు సభకులందరూ కేకలు వేసి తన్నండి పొడవండి నరకండి చంపండి అని చెప్పండి అన్నా రావణ. వెంటనే లేచాడు రావణాసురుడు, ఈ వారుణ్ణి చంపివేయండి అని చెప్పన్నాడు. విభీషణుడు పైకి లేచాడు. వెంటనే అన్నా రావణ, అన్ని తెలిసినటువంటి వాడి శాంతమైన మనమినము, దూతగా వచ్చిన వాడిని ఎప్పుడు కూడా చెప్పకూడదు, ఏదోటి కాలో చెయ్యో ఏదోటి తొలగించి పంపించాలి. అంతేగాని చబుకు వేయటం గుర్తులు వేయటం కాల్చి గుర్తులు వేయటం చేసి పంపించాలి. వచ్చినటువంటి వాడు వీడు వీడికి వాలానికి కోతులకి వానరాలకి వాలమంటే ఇష్టం, ఆ వాలాన్ని కాల్చి పంపించండి అని చెప్పన్నాడు. వెంటనే విభీషణి యొక్క మాటలు విని అలాగే చేయండి అని చెప్పన్నాడు. అన్నటువంటి ఆ యొక్క తగిరిగిన వాలాన్ని ఎప్పుడైతే కాల్చుకున్న కపులకు వాళ్ళకు ప్రియభూషణం అని చెప్పని భావించినటువంటి తోకకి బాగా పాత కుట్లన్నీ ఈరాలన్నీ కట్టి ఆ యొక్క ఆ నూనె పోశారు బాగా ఆమెతో నూనెతో తడిపారు. వచ్చి అందరూ కూడా తాకిన తర్వాత ఇక ఈ జీర్ణాంబరంలో ఎప్పుడైతే పెంచారో నూనెతో తడిపి నిప్పు అంటించారు. ఇక మంటలు మండగా సంతసించుతున్నారు, అందరు కేకలు పెడుతున్నారు, ఈడ్చుకుపోయారు నడివీధుల్లోకి హనుమంతుడిని. అలా ఈడ్చుకుపోయి ఇక మార్చి మాత్రం కదలకుండా మెదలకుండా మెల్లగా ఉన్నాడు. కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద కర్రలతోటి తాళ్లతోటి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు తిడుతున్నారు. కానీ నిదానంగా ఉన్నాడు, ఇది సమయం కాదు, ఎక్కడెక్కడుంది ఏమిటి మొత్తం చూస్తున్నాడు హనుమంతుడు. కపిని బంధించి తోకాచారి నడివీధుల్లో తిప్పుచున్నారని ఇక్కడ రాక్షసులు వనితలందరూ కూడా విని సీతామాతకి ఇక చెప్పారు. అమ్మా సీతామాత, నీవు ఇందాక వానరులతో మాట్లాడావే, ఆ వానరుడికి తోకకు నిప్పు పెట్టి నడివీధుల్లో ఈడ్చుకొని కొడుతున్నారు తిడుతున్నారమ్మా అని చెప్పన్నారు. వెంటనే సీతామాత అంటుంది, ఇక అయ్యో నా మూలాన హనుమంతునికి ఎంత కష్టం వచ్చిందో, అగ్నిదేవుని ప్రార్థించింది, దేవా నేనే ప్రతివర్తన అయితే నా మాట విని నా ప్రార్థన ఆలకించి హనుమంతుడికి ఎలాంటి ఆపద కలగకూడదు అని చెప్పి వెంటనే చెప్పింది. వెంటనే ఇక ఆయన చల్లబరిచాడు. ఎంత చక్కగంటే ఒక్క ఏడు గాలి కూడా తగలకుండా హనుమంతుడు చక్కగా అందరి అది పైకి లేచాడు. ఇక గగనానికి లేచాడు. ఇక వాళ్ళతో మంటలు అర్పించి ఇక ఇళ్ళకు మొత్తానికి నిప్పు పెట్టుకుంటూ వస్తున్నాడండి అన్ని కాల్చుకుంటా. ఆ మంటలన్నీ కూడా రామదూత అన్యోన్యమైన మైత్రి చేతను వెంటనే మండేజోళ్ళ పిల్లగాళ్ళయ్యి హనుమంతుడు పైకి లేచిన వెంటనే ఇక అర చేతితో అట్టగడిగించి అసురులందరూ చంపేశాడండి. పైకి తీసుకెళ్ళి ముండాలు ఇచ్చి చిన్నవాడేస్తున్నాడు.
ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుడో సత్యం రావడో సత్యం అని చెప్పని వెంటనే పెద్ద పెద్ద కేకలతోటి రాక్షస వనికలందరూ పిల్లల్ని ఎత్తుకొని పిక్కబలం చూపించారు. ఇక అందరూ ఇక ఎల్లుని పెట్టి పరారైపోతున్నారు అనమాట. ఆ విధం ఎత్తునటువంటి ఆ మంటలన్నీ కూడా తగలబడుతున్నాయి, ఇళ్ళన్నీ కూడా తగలబడుతున్నాయి, లక్క మొత్తం దహనం బట్టి భస్మీపటలం అయిపోయింది అంతా కూడా. ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు అయ్యా అంటే విభీషణ గృహం మాత్రం దాని పోలేదండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. ధర్మమే భగవంతుడు, ఇక చెప్పాల్సిన రెండో మాటలేదు ఇక. అందుకని ఆయన ధర్మం పలికాడు. ఏమని తప్పు దూతను చెప్పకూడదనే మాటని ఆ మాటలు విన్నటువంటి హనుమంతుడు చాలా మంచివాడు, ఉత్తమమైనటువంటి రాక్షసుల్లో ఉత్తమోత్తమైనటువంటి వాడు, మంచివాడు అని చెప్పని భావించాడు హనుమంతుడు. ఆ విధమైనటువంటి ఇక చూచి రమ్మంటే కాల్చి వచ్చేదనని వీళ్ళందరూ అనుకుంటున్నారు. వామో ఏదో మొత్తానికి రుద్ర రూపుడే మంటలు ఎగజెబుతూ మిద్దులు మేడల భవనాలు వెలిగించి జ్వాలాతోరణాల వల్లే ఇక మొత్తం కాల్చి వేస్తున్నాడు. ఇక అంటున్నాడు చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అని హనుమంతుడి పేరు అక్కడి నుంచి వచ్చిందన్నమాట. అందరు కూడా ఒక్కొక్క మోదుగు వీరుల తేజములు ఒక్కొక్క ఎడ కరిగినటువంటి లోహ ముద్దలు సూర్య కోటి సమాన కాంతులో లంకాపురం రగిలింది మంటలు. ఇక హనుమంతుడు వెళుతున్నాడు. ఇక సముద్ర జలాలు మొత్తం కాల్చడానికి ఏం లేదు. అశోకవనములో సీతామాత కూర్చున్నటువంటి శివశుభా వృక్షం ఒక్కటే మిగిలిందండి, అది ఒక్కటే తప్పనిచ్చి అన్ని కొట్టగల. ఇక అంటున్నాడు ఇక సముద్ర జలాల్లో దిగాడు చల్లార్చుకోవడానికి. పాప ఈ మంటలు చల్లార్చుకోవడానికి సముద్రంలో దిగాడు హనుమంతుడు. ఇలాగా చేసిన తలసిన కార్యం నెరవేరింది. ఇక నేను ఇప్పుడు నేను చేయవలసింది ఒకటే ఉంది, జ్వాలాభిల ముఖము అంటున్నాడు. ఇంత కాల్చాను కదా, సీతామాత బ్రతుకుందా, ఈ మంటల్లో చనిపోయిందా, ఏంటి నా స్వభావం, నా భావన ఏంటి, క్రోధ మహా చెట్ట అద్భుతం అనమాట. అసలుకి క్రోధం అనేది ఎంత భయంకరమైనటువంటిది, అంత భయంకరంగా అనుకుంటున్నాడు ఇక్కడ హనుమంతుడు. కోపం చాలా ప్రమాదకరము, శాంతంలో ఏం చేసినా కూడా తప్పకుండా అది విఫలమవుతుంది, విఫలం కాదు సఫలం అవుతుంది అని చెప్పని మహానుభావుడు అనుకున్నాడు హనుమంతుడు ఇక్కడ. అందుకని ఇక ఎప్పుడైతే అలా అనుకుంటున్నాడు, సిగ్గుమాలిన పనులు చేశాను, ఇంత దూరం వచ్చి నేను సీతామాత నా చేతులారా నేను మంటల్లో దహనం చేయించాను, ఎంతటి ఘోరం చేశాను, నేను తిట్టుకుంటున్నాడు తనకు, నన్ను తిట్టుకుంటున్నాడు హనుమంతుడు. అలా తిట్టుకుంటూ ఉన్నప్పుడు ఆకాశ మార్గాన సిద్ధచారుణులు అలా వెళుతున్నారంట, వెళుతూ వచ్చి చూశారంట, ఆ లంక మొత్తం కాలిపోయినా ఆ సీతామాత మాత్రం చక్కగా క్షేమంగా ఉంది, ఎంత గొప్ప కార్యము, హనుమంతుడు చాలా మంచి కార్యం చేశారు అనుకుంటూ ఉంటే ఆ చెప్పి విన్నాడంటే స్వామివారు ఇది ఆహా ఎంత శుభశకునాలు పలికారమ్మా అని చెప్పి నమస్కారం చేసి ఇక వడ్డీ చేరాడు హనుమంతుడు. ఇక మనము ఇక్కడి నుంచి గానం చేసుకుంటూ వెళ్దామండి, ఇంకొక మూడు సర్కులు ఉండి ఆ గానం చేసుకుంటూ వెళ్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.